పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గిద్దలూరు మెప్మ కార్యాలయనందు శ్రీత ప్రాజెక్ట్ డైరెక్టర్ వంగోరు వారి ఆదేశాల మేరకు మెప్మ సిటీ మిషన్ మేనేజర్ అందుగుల ప్రసాద్ గారి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివక్షతను విచ్ఛిన్నం చేద్దాం అనే అంశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ శ్రీ పాముల వెంకట సుబ్బయ్య గారు హాజరై మాట్లాడుతూ ప్రతి మహిళా ప్రభుత్వం ద్వారా పొందుతున్న సంక్షేమ పథకాలని కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు। నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఆర్డి రామకృష్ణ గారు మాట్లాడుతూ ప్రతి ఇంటిలోని మహిళ మగపిల్లల్ని మహిళల పట్ల గౌరవం మర్యాదపూర్వకం ఉండేలా చిన్నతనం నుంచే మంచి బుద్ధులతో పెంచినట్లయితే వారు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా మారతారని తెలిపారు। సదరు కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వై రామకృష్ణయ్య మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ఎనలేని కృషి చేయబట్టే ప్రస్తుతం మనం ఈ సమాజంలో ఇంతలా అభివృద్ధి చెందామని తెలిపారు। అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జయరావు మెప్మా సీఓ సుభాన్ ఖాన్ డీఓ వేణుగోపాలరావు పట్టణ సమాఖ్య ఆర్పీ భారతి ఎంఈసీసీ శబానా సమాఖ్య రిసోర్స్ పర్సన్లు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు। అదే విధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ శ్రీ జయరావు గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి